షర్మిల ఇప్పుడు దాన్ని ఏమంటారు మాతృ రుణం లేదంటే మాతృభూమి రుణం తీర్చుకుంటారా లేదంటే కనుక ఇప్పుడు పితృభూమి రుణం తీర్చుకుంటారా అని తేలాలి ఎందుకంటే ఇప్పుడు తను పార్టీ పెట్టడంలో తప్పలేదు ఓ పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉంది ఇటలీలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని ఇండియాలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించారు పరోక్షంగా అలాగే పార్టీని వాళ్ళ దాకా కాంగ్రెస్ నడిపిస్తుంది ఆవిడే అట్లాంటప్పుడు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టడంలో తప్పేం లేదన్నదే టీఆర్ఎస్ కూడా మాట్లాడేది అంటే కోడలుగా ఆహ్వానిస్తారు గౌరవిస్తారు అయితే విషయం వల్ల ఏంటంటే ఆంధ్రాకి న్యాయం చేస్తారా తెలంగాణకి న్యాయం చేస్తారా అబేబే మీరు అవన్నీ అడక్కండి అంటే కుదరదు రానున్న రోజులు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది తెలంగాణ వ్యతిరేకిస్తుంది ఆంధ్ర కావాలంటుంది ఈవిడ స్టాండ్ ఎటు ఉంటుంది మొన్ననే మాట అదే కాకుండా సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సంస్థలకు సంబంధించి తెలంగాణ తరపున పోరాడతారా ఆంధ్ర తరపున పోరాడతారా ఓకే తెలంగాణ తరపునే పోరాడతారు తెలంగాణ కోసమే పోరాడతారు తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్న కేసీఆర్ని నిలదీయండి అని అడుగుతారు లేకపోతే చేతకాని ప్రతిపక్షాలను నిలదీయండి అని అడుగుతారు అప్పుడు ఆంధ్రాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇదే విజయమ్మ గారు అటు షర్మిల గారి పార్టీకి చేస్తారు ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆవిడే నాయకురాలు అప్పుడు ఏమని సమాధానం చెప్తారు రెండు కళ్ళ సిద్ధాంతమే చంద్రబాబుని తెలంగాణ నుండి దూరం చేసింది శాంతం దెబ్బతీసేసింది ఇప్పుడు కుటుంబంలో విభేదాలేమి కాదు అవి భేదాభిప్రాయాలని కదా మన చెప్పింది ఆ భేదాభిప్రాయాలే ఇప్పుడు తేల్చాల్సినటువంటి అంశం ఇప్పుడు షర్మిల్ గారు తెలంగాణ కోసం కొట్లాడితే ఆంధ్ర ప్రయోజనాలు దెబ్బదండి అప్పుడు షర్మిల గారి కోసం ఈయన ఆంధ్ర ప్రయోజనాలు త్యాగం చేస్తారా ఓకే లేదు ఈయన ఆంధ్ర కోసం కొట్లాడితే షర్మిల గారు ఎవరి మీద కొట్లాడతారు అప్పుడు ఆంధ్ర మీద కదా కొట్లాడాల్సింది అప్పుడు ఏం చెప్తారు ఇది మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతమే అవుతుంది కదా మరి ఏమవుతుంది విజయమ్మ గారు రెండు కళ్ళు ఇప్పుడు రెండు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం చూస్తున్నాయి చూపు రెండు కూడా ఒకవైపు ఉంటుందా వాళ్ళ దృష్టిలో ఒకటే కానీ ప్రయోజనాలు భిన్నం మరి అప్పుడు ప్రజలకు ఏం సమాధానం వెళ్తుంది ఇది రేపు పొద్దున వైసీపీకి ఇంపాక్ట్ కాదు ఇప్పుడేం బాగానే ఉంటుంది ఎలక్షన్ దగ్గరికి వచ్చే ఇప్పుడు రోజు పోయే కొద్ది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శాంతం తుడిచుకుపోయింది తెలంగాణలో ఇప్పుడు షర్మిల పుంజుకోవాలంటే ఇక్కడ తగ్గాలి ఇక్కడ తగ్గితే అక్కడ పుంజుకోండి లేదు ఇక్కడ పెరిగితే అక్కడ పుంజుకోవడం కుదరదు ఎందుకంటే జవాబే వస్తుంది కదా రేపొద్దున ప్రశ్న లేకుండా ఏ పార్టీ అన్న మీదని మీరు కానిచ్చుకోండి మీ అన్నచెల్లెళ్ల రాజకీయం మీ ఇష్టం వంటి రాష్ట్రాల్లో ఇచ్చేరు కదా జనం ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటన్నిటికీ భవిష్యత్తులో ప్రజలందరూ ఎదురు చూసేటువంటిది ఏమి స్పష్టత వస్తుంది అనేది